ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో విడత చెక్కులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు లబ్ధిదారులకు అందించారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు అక్కా చెల్లెలకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. అక్కా చెల్లెమ్మల భవిత మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2వ సంవత్సరం కూడా 15,000 రూపాయలు వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం మండలాలకు సంబంధించిన 9,55,35,35 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఎంతో కొంత న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 5 సంవత్సరాల పాటు 15,000 రూపాయలు చొప్పున 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళా సోదరి స్వాధీమాలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఆర్థిక స్వావలంబన కలగాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అకౌంట్లోకి వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయడం జరిగింది. అందులో భాగంగా 2వ విడతలో 9,55,35,000 రూపాయలు సుమారుగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అంతేకాకుండా మీరందరికీ కూడా సూచన ఉండే సహాయం ఉండే ఒక కుటుంబ సభ్యుల్లాగా మీకు ఇచ్చేటువంటి ఒక ఆసరా అనుకోండి. మీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏది కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని ఏ చిన్న చిన్న వ్యాపారాలో లేకపోతే మీకు ఏదో విధంగా జీవితానికి ఉపయోగపడేలాగా సక్రమంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు ఏవైతే 45 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులుగా పరిస్థితులు ఉంటాయి. మీరు బయటకు వెళ్ళి ఏ పని చేసుకోలేరు అనేటువంటి సదుద్దేశంతో ఈ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.